మరో బ్రేకింగ్ లో చూస్తున్నాం. ఏపీ వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది. సెప్టెంబర్ మాసానికి సంబంధించిన పింఛన్లన్నింటికి వెళ్లి అధికారులు అందిస్తున్నారు. ప్రతి నెల 1వ తారీఖున ఏపీ ప్రభుత్వం పింఛన్ పంపిణీ చేస్తూ ఉంటుంది. అయితే రేపు ఆదివారం కావడంతో ఒకరోజు ముందుగానే పింఛన్లను ప్రభుత్వం అందజేస్తోంది. గ్రామ సచివాలయ సిబ్బంది ఇంటింటికి వెళ్లి పింఛన్లు అందిస్తున్నారు. పలు చోట్ల మంత్రులు, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులు సైతం కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట వ్యాప్తంగా 64,82,000 మంది లబ్దిదారులుంటే 2,837 కోట్ల రూపాయలు విడుదల చేసింది ప్రభుత్వం. ఇక నేటి సాయంత్రం వరకు 100% పింఛన్లను అందజేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. చూస్తున్నాం, ఏపీ వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది. సెప్టెంబర్ మాసానికి సంబంధించిన పింఛన్లను ఇంటింటికి వెళ్లి అధికారులు అందిస్తున్నారు. ప్రతి నెల 1వ తారీఖున ఏపీ ప్రభుత్వం పింఛన్ పంపిణీ చేస్తూ ఉంటుంది. అయితే రేపు ఆదివారం కావడంతో ఒకరోజు ముందుగానే పింఛన్లను ప్రభుత్వం అందజేస్తోంది. గ్రామ సచివాలయ సిబ్బంది ఇంటింటికి వెళ్లి పింఛన్లు అందిస్తున్నారు. పలు చోట్ల మంత్రులు, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులు సైతం ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. రాష్ట వ్యాప్తంగా 64,82,000 మంది లబ్దిదారులుంటే 2,737 కోట్ల రూపాయలు విడుదల చేసింది ప్రభుత్వం. నేటి సాయంత్రం వరకు 100% పింఛన్లను అందజేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి విశాఖ నుంచి మా కరెస్పాండెంట్ అనురాధ సిద్ధంగా ఉన్నారు. అనురాధ, పింఛన్ల పంపిణీ కార్యక్రమం కొనసాగుతోందా? అలాగే విపరీతంగా కురుస్తున్న వర్షాలకేమైనా అడ్డంకి వచ్చి స్థానిక ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు వాళ్ళు వెళ్లగలుగుతున్నారా? ఏం జరుగుతోంది అసలు? రమణ, ప్రస్తుతం విశాఖపట్నంలో అయితే మాత్రం సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఉదయం నుంచి కూడా కొనసాగుతుంది. ఉదయం 5 గంటల నుంచి కూడా ఈ కార్యక్రమం కొనసాగుతుంది. అయితే సచివాలయ సిబ్బంది ఎవరు పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళ ఇళ్ల దగ్గరికే వెళ్లి ప్రస్తుతం వాళ్ళకి పెన్షన్ అందించే కార్యక్రమం చేస్తున్నారు. దాదాపుగా విశాఖపట్నంలో 58.9% అంటే 9% అంటే దాదాపుగా 60% పెన్షన్ల పంపిణీ కార్యక్రమం పూర్తయింది. అలాగే అనకాపల్లి జిల్లాలో కనుక మనం చూసుకుంటే కనుక 2,62,000 మంది లబ్ధిదారులు ఉండగా ఇప్పుడు అక్కడ కూడా దాదాపుగా 60% పెన్షన్ల పంపిణీ కార్యక్రమం పూర్తయింది. అయితే ఉదయం నుంచి కూడా చూస్తే గనక మనం పెన్షన్ల పంపిణీని ఇళ్లకి వెళ్ళి అంటే ప్రజాప్రతినిధులు కూడా పాల్గొంటున్నారు, అలాగే సచివాలయ సిబ్బంది కూడా పాల్గొంటున్నారు. ఉదయం 5 గంటల నుంచే కూడా పెన్షన్ కార్యక్రమం అయితే పూర్తవుతుంది. ఇక్కడ మనం చూడొచ్చు లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఆధార్ కార్డుని ఆధారంగా తీసుకుని ఆ థంబ్ ప్రింట్స్ ని వాళ్ళు వేసుకుని సచివాలయ సిబ్బంది పెన్షన్ అందించే కార్యక్రమం చేస్తున్నారు. దాదాపుగా విశాఖపట్నంలో ఉదయం నుంచి కూడా పూర్ణ వర్షం కురుస్తున్నప్పటికీ కూడా ఎక్కడా కూడా ఈ పెన్షన్ల పంపిణీకి ఇబ్బంది లేకుండా వాళ్ళంతా కూడా ఈ కార్యక్రమాన్ని అయితే పూర్తి చేస్తున్న పరిస్థితి సచివాలయ సిబ్బంది నుంచి చూస్తున్నాము. ఇక్కడ లబ్ధిదారులు కూడా ఉన్నారు. ఒకరోజు ముందే ఏపీలో ఈసారి రేపు సెలవు ఉన్న కారణంగా ఈ రోజు ఒకరోజు ముందే పెన్షన్ల కార్యక్రమం పంపిణీ కార్యక్రమం చేస్తున్నారు. కొంతమంది లబ్ధిదారులు కూడా ఉన్నారు, వారితో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీకు పెన్షన్ అందిందా అండి? అంటే ఇప్పుడు ఒకరోజు ముందే మీకు ఈ రోజు పెన్షన్ కార్యక్రమాన్ని పంపిణీ చేస్తున్నారు. జనరల్ గా సామాజిక పెన్షన్ల పంపిణీ అని అంటే ఇంతకు ముందు ఇంత వేగవంతంగా ఉండేది కాదు. రేపు సెలవు కారణంగా ఈ రోజు ముందే అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి జీతాలు ఇచ్చినంత పరిస్థితి కూడా కాకుండా ముందుగుంటానే మీ అందరికీ కూడా పెన్షన్లు ఒక రోజు ముందే రావడం, అలాగే పండుగలు కూడా ఉన్న నేపథ్యంలో ముందుగుంటా పెన్షన్ అందడం ఏమనిపిస్తుంది సార్? చాలా సంతృప్తిగా ఉందండి ఈ పెన్షన్ రావడం. ఎందుకంటే సామాజిక పెన్షన్లు ఇప్పుడు ఇదివరకు వాలంటీర్ల ద్వారా ఇచ్చారని గత ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంది. కానీ ఇప్పుడు ఏంటంటే ఇంటికే వచ్చి ఇంటేమికి 6 గంటల నుంచే స్టార్ట్ చేసి వాళ్ళు ఒకటి ఇంటి ఇళ్ళకెళ్ళి చేశారు. ఇప్పుడు మా ఇంటికి వచ్చారు సచివాలయం సిబ్బంది, అంతా హ్యాపీగా ఉంది. ఇంటేమికి అందరూ ఈ నెల ఒక రోజు ముందే రావడం చాలా సంతోషంగా ఉంది. మీకు హ్యాపీగానే ఉందా అండి? అంటే పెన్షన్లు టైంకి వస్తున్నాయి, ఇళ్ళకే తెచ్చిస్తున్నారు, మీరంతా వయోవృద్ధులైన తర్వాత సచివాలయాల వరకు కూడా వెళ్ళే పరిస్థితి లేదు, ఇంత వర్షంలో కూడా మీ దగ్గరకు వచ్చి పెన్షన్ ఇస్తున్నారు, ఒక రోజు ముందు వచ్చింది, ఏమనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి, మాకు ఆనందంగానే ఉంది. అమ్మా చెప్పండి, మీరు ఆల్రెడీ పెన్షన్ కార్యక్రమాన్ని పూర్తి చేస్తున్నారు కదా, సచివాలయ సిబ్బంది అంతా ఇళ్ళకెళ్ళి చేస్తున్నారు, వర్షం వస్తుంది అయినా కూడా మీరు వెళ్ళి కంప్లీట్ చేస్తున్నారు మీ వర్క్ ని, మీకు ఏమైనా ఇబ్బందులు ఏమైనా వస్తున్నాయా అంటే టెక్నికల్ గా కానీ? లేదులేండి, అంటే మార్నింగ్ నుంచి స్టార్ట్ చేయడం వల్ల సర్వర్ అనేది కొంచెం ఫాస్ట్ గానే అవుతుంది, కొంచెం ఎర్లీగా స్టార్ట్ చేయడం వల్ల సర్వర్ ఫాస్ట్ గానే అవుతుంది, నో ప్రాబ్లం, పర్వాలేదు. కాకపోతే కొంచెం వర్షం ఉంది. ఇప్పుడు దాకా మీ పరిధిలో ఎంత కంప్లీట్ అయింది? ఒక 80% వరకు కంప్లీట్ అయిపోయింది.
ఇది ఇక్కడ రమణ మనం చూస్తున్నాము పెన్షన్ కార్యక్రమాన్ని యథేచ్ఛగా ఉదయం 5 గంటల నుంచి కూడా బోరున వర్షం కురుస్తున్నప్పటికీ కూడా ఇంత జడి వానలో కూడా సచివాలయ సిబ్బంది కానీ ఇటు ప్రజాప్రతినిధులు కానీ పాల్గొని వాళ్ళకి పెన్షన్ అందించే కార్యక్రమాన్ని అయితే పూర్తి చేస్తున్నారు. అయితే విశాఖపట్నంలో దాదాపుగా 80% వరకు కూడా పూర్తయింది. అటు అనకాపల్లి జిల్లా అల్లూరు జిల్లాలో కూడా పూర్తయింది. అయితే వర్షం కారణంగా అల్లూరు జిల్లాలో మాత్రం కాస్త నెమ్మదిస్తున్న పరిస్థితి అయితే మాత్రం మనం చూస్తూ ఉన్నాము. మొత్తానికి ఒక రోజు ముందే రాష్ట్ర ప్రభుత్వం రేపు సెలవు కావడంతో ఈ రోజు ఒక రోజు ముందే ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని పూర్తి చేస్తున్న నేపథ్యంలో వృద్ధులు కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే రాబోయే 4 రోజుల్లో వినాయక చవితి పండుగ కూడా ఉంది. ఆ నేపథ్యంలో ముందే మాకు పెన్షన్ ప్రభుత్వం అందించడం అనేది చాలా హ్యాపీగా ఉందని చెప్పి వాళ్ళు కూడా చెప్తూ ఉన్నారు. సచివాలయ సిబ్బంది కూడా మనతో మాట్లాడారు ఇప్పుడే. వాళ్ళు కూడా తెలిపిన ప్రకారం ఏంటంటే దాదాపుగా అన్ని ప్రాంతాల్లోని కూడా 60%కి పైగా పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని పూర్తి చేశారు రమణ. ఓకే, థ్యాంక్ యూ అనురాధ.